జై వాసవి. నేను పతలకొండల నుండి కల్పన మాట్లాడాను. శ్రీ విశ్వ జనని గ్రూపులు ఉండే అందరికి నా నమస్కారం తెలివించు. నేను నేటి శనికిమై అలగకు అలగ సేర్కం. అట్లానే ఈ ప్రోగ్రాంలా ఈ కృష్ణుని నేను గిల్ట్ షీట్లో ఎట్లా వరంజి కట్ చేసి దీన్ని ఎత్తు వస్తామా అట్లంట చూపించింది వచ్చిందా. దానికి ఫస్ట్ ఈ మాదిరి కృష్ణుడు ఫోటో మనకు ఏ ఇది కావాలన్నా ఎత్తువచ్చు. నేను ఒక క్యాలెండర్ ఎత్తి ఆ క్యాలెండర్లో ఉన్న కృష్ణుడిని కట్ చేసి ఎత్తుకుండాను. దాని వెనక ఈ మాదిరి ఒక ఎల్లో షీట్లో ఈ కృష్ణుడిని ఇట్లే డ్రా చేయాలి. దానికి మనం కార్బన్ పెట్టి దాని మీద ఈ కృష్ణుడిని పెట్టి డ్రా చేయాలి. ఇట్లా ఆ కృష్ణుడి అడుగును మనం కార్బన్ షీట్ పెట్టి ఈ కృష్ణుడిని ఇట్లే డ్రా చేయాల్సిందిదా. మనకి ఎక్కడంతా కావాలనో ఆ డీటెయిల్స్ పూరను మన డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేస్తుంటే మనకు ఎల్లో కలర్ షీట్న మనం ఏతావంతా డ్రాయింగ్ చేసిండామో అది పూరా దీంట్లో పడును. దాని వెనక ఏం చేసేది అంటే చెప్పాను. నేను ఈ మాదిరి కృష్ణుడిని డ్రా చేసి ఒక అట్టల్ని నేను డ్రా చేసి పెట్టునుండాను. పెట్టునేసి ఒక్కొక్క పార్ట్గా చెయ్యి తనిగా ఒళ్ళు తనిగా కాలు అమ్మాడు ఈ మాదిరి పుల్లాంగుళలు మూతి కొండ ఈ మాదిరి తనితనిగా మనం కట్ చేసి ఎత్తుకోవాలి. అది కట్ చేసి ఎత్తితే ఈ మాదిరి ఉన్ను కాల్ పగుది వచ్చి ఈ మాదిరి తని వచ్చును అంత పగుదిమే. ఎందుకు ఈ మాదిరి తనితనిగా మనం ఎత్తేము అట్లంటే హెయిర్ ఒక కలర్ మనం పెట్టుంటుము, ఒళ్ళు ఒక కలరు, పుల్లాంగుళలు వచ్చి ఒక కలరు, ఈ మాదిరి డ్రెస్ ఒక కలరు, దుపట్టా ఒక కలరు, మాడు ఒక కలర్, ఈ మాదిరి తనితనిగా కలర్స్లా చూపించేందుకోసం మనం దాన్ని తనితనిగా ఎత్తునేము. ఇప్పుడు ఈ మాదిరి మనం కట్ చేసి పెట్టిన అట్టల్ని మనం ఎట్లా గిల్ట్ షీట్ ఎత్తుకొచ్చేది అట్లాంటి చూపించా. దాని మనకు కావాల్సిన గిల్టర్ షీట్ని ఎత్తుకోవాలి. ఈ షైనింగ్ ఉండే పగుదిని వచ్చి తిప్పి ఇట్లా పెట్టునేసి మనకు ఏ పగుదిని గోల్డ్ కలర్లో కావాలనో లే ఒళ్ళు గోల్డ్ కలర్ కావాలి అట్లాంటి తలిస్తుంటే ఆ పార్ట్ని మనం ఇట్లా ఎత్తుకోవాలి. ఎత్తునేసి మన వరంజిన దాన్ని ఇట్లనే తిప్పి వేయాలి. తిప్పి వేసి మనం ఇతా ఇట్లే డ్రా చేసుకోవాలి. డ్రా చేసి ఈ షీట్ని గిల్టర్ షీట్ని కట్ చేసుకోవాలి. అది ఎట్లా ఉన్ను అట్లాంటి ఆ గిల్టర్ షీట్లా కట్ చేస్తే ఎట్లా ఉన్ను అట్లాంటి చూపించాను. ఇప్పుడు వచ్చి నేను గ్రీన్ కలర్ ఒళ్ళుకి కావాలి అట్లా అనేసి గ్రీన్ కలర్ దీన్ని డ్రా చేసి కట్ చేసి పెట్టిండా. ఈ మాదిరి ఒళ్ళు మూతి చెయ్యి ఈ మాదిరి అంతా ఏతావంతా మనకు ఏమేమి కలర్ కావాలో అన్నీను తనితనిగా కట్ చేసి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి ఈ కాల్ ఉండే పగుదిని మనం వచ్చి జాయింట్ చేయాలి. నేను ఏర్కనవే ఆ పార్ట్ని అంతా కట్ చేసి అంటబెట్టి పెట్టిండా. ఇప్పుడు మీకు చూపించవాల అట్లా అనేసి ఈ కాల్ నేను ఈ తావు జాయింట్ చేసేది ఎట్లా చూపించే. దానికి మన ఈ తావు ఫుల్గా ఫెవికాల్ వేసుకోవాలి. ఫెవికాల్ వేసుకునేసి ఈ కాల్ని ఇట్లనే ఎత్తి మన అంట పెట్టుకోవాలి అంతటా. ఇప్పుడు దానికి మీద మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గోల్డ్ కలరు ఈ గోల్డ్ కలరు ఈ గ్రీన్ కలరు వచ్చి జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఇడైవళి వస్తుంది. దాని తెలియకుండా ఉండేందుకోసం ఈ తావు నేను బ్లాక్ కలర్ ఉల్లన్ నూలు పెట్టాను. ఆ ఉల్లన్ నూలు పెట్టేటప్పుడు మన బ్రైట్గాను నస్సాను తెలుసును ఒక్కో పార్ట్ను మన తనితనిగా మనకు తెలుసును. ఇదంతా కొండ డెకరేషన్ చేయాలి. ఈ మాదిరి తనితనిగా పుల్ల అంగుళలు డ్రెస్ మాడు ఈ మాదిరి అంతా దాన్ని తనితనిగా మనం చెయ్యాలి. అది చేస్తే ఎట్లుండు చూపించాను. ఇప్పుడు అన్నీ అంట పెట్టాయా.
గ్లిట్టర్ షీట్ ఏదేది కలర్ ఎక్కడెక్కడ ఉండాలనో అదంతా కట్ చేసి ఇప్పుడు అంట పెట్టాయా. దాని మీద మనం వచ్చి అలంకారం చేసిందు కొండగు మనకు ఇష్టాని స్టోన్స్ ఏదంతా మనకు కావాలనో ఆ మరి స్టోన్స్ పెట్టుకోవచ్చు. మైల్ ఇరకు అట్లదా మనకు కావాల్సినట్ల డెకరేషన్ చేసుకోవచ్చు. నేను వైట్ స్టోన్స్ గోల్డ్ కలర్ చైన్ స్టోన్ చైన్ ఇదంతా పెట్టిండా. అదే మాదిరి నామం కన్ను కమ్మలు పువ్వు పుల్లాంగుళల్ నెక్ చైన్ డ్రెస్ ఇడుపుల తొంగిట్ల ఉండే సలంగై ఈ మాదిరి మాడు కాల్ విరల్ నగంగల్ ఈ మాదిరి మనకు ఎదెదంతా మన డెకరేషన్ చేయాలంటే మనం తలచేమో అదంతా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి బ్లాక్ నూల్ పెట్టిండేటప్పుడు ఈ పార్ట్ తనితనిగా తెలుస్తుంది, ఒక అట్రాక్షన్గాను ఉంది. ఇది కొళ్ళగా నస్తుంది ఇది చూసిందుకు. ఈ మాదిరి మనం పల కృష్ణుడిని పటాలని ఇదంతమే నస్స చేసి మనం పూజలకు ఈ మాదిరి పెట్టి మన ఇంట్లోనే డెకరేషన్ చేసుకోవచ్చు. సూపర్గా ఉండు. ఇప్పుడు ఈ కృష్ణుడికి నేను ఇంకా మైల్ ఇరగు పెట్టలేదు ఉన్నాను కూడా నస్తా ఉంది. ఇంక మీటదా నేను పెట్టేస్తున్న దానికి. ఈ మరి మీరంతా చేసి చూడా ఎట్లా ఉందింటానని చెప్పండా. థ్యాంక్ యూ. జై బాసవి. ఇప్పుడు వచ్చి ఆ కృష్ణుడు చేస్తే కదా అదే మాదిరిదా. ఇది వినాయకర్ నర్తన వినాయకర్. దీన్ని మనం అదే మాదిరి డ్రా చేసి గిల్టర్ షీట్లో కట్ చేసి తనితనిగా ఎత్తి ఈ మాదిరి పాట్ పాటుగా పెట్టిండాలి. ఈ మాదిరిను చెయ్యొచ్చు. అట్లానే దానికోసం దా ఈ వీడియో చూపించాను. కుళ్ళనసున్న మనం వచ్చి వినాయకర్ చతుర్థి పూజలకు ఆ దీని అంతానమే ఇవకొట్టి అవకొట్టి పెట్టి మనకు నడిమిద్దాలం ఏమి ఇష్టమో ఆ మాదిరి పెట్టి మనం డెకరేషన్ చేసుకోవచ్చు. చూసేందుకు కొళ్ళ నసును అది ఇంకాకంటే మనమే చేసి అలంకారం చేసేము అట్లాంటిప్పుడు దాంట్లో ఒక తృప్తిని ఉంది. అందుకోసం దాన్ని నేను చూపిస్తే థ్యాంక్ యూ.